ప్రభాస్ అనుష్క సంబంధించి మనకి చాలా చాలా కథలు తెలుసు. ఈ ఈ మధ్య ఫ్యాన్స్ అనేవాళ్ళు వాళ్ళిద్దరికి పిల్లలు కూడా పుట్టినట్టుగా క్రియేట్ చేసేసి గ్రాఫిక్స్ తోటి ఇవన్నీ సర్క్యులేట్ చేయటం, ఇవి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది? మీడియా పెరిగిపోయింది చూసే కొత్త తులసి నాకు తల్లి లాంటిది నాకు రాశారు. నేను మీతో ఈ గోడు వినిపించుకోవాలా సార్? ఇలా రాశారు సార్, నేను మీకు ఇంటర్వ్యూ చేయాలా, మా ఇంట్లో పిలిచి ఇలా నా మనోభావాలు దెబ్బతిన్నాయి, నా ఇంట్లో నా ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆడుకో ఫ్యామిలీ ఉంది. యాక్చువల్గా ఆమె మిమ్మల్ని హెచ్చరించారు అనుకుంటా కదా, ఇట్లా వస్తుంది చూడు ప్రా సీన్ అనేది అన్నట్టున్నారు. ఆవిడ నా మెసేజ్ పెట్టారు, ఇట్లాంటివి వస్తాయి మీడియాలో చాలా వస్తాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ టెల్ ద ఫ్యాక్ట్ ఆఫ్ దిస్ టు యువర్ వైఫ్. అంటే మీరు కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వటం అది జరిగింది. యాక్చువల్గా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ అది. మా పాపం వాళ్ళకి మరి టీఆర్పీ రేట్లు లేవో లేకపోతే ముందు రావాల్సింది 4 వీక్ల తర్వాత వచ్చింది. ఆ తర్వాత మన అల్లు సురేష్ గారి సినిమా ప్రమోషన్స్లో 1 వీక్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకో అనుకోని ప్రయాణం, ఒక సినిమా కోసం వచ్చిన ఇంటర్వ్యూ అది ఆలీ గారితో. నెక్స్ట్ వీక్ టెలికాస్ట్ అవ్వాల్సింది, అవ్వలే. అలా 3-4 వీక్స్ తర్వాత టెలికాస్ట్ అయింది. ఓకే, సో ఆల్మోస్ట్ 1 మంత్ అదే మా ఇద్దరు పర్సనల్ ఇంటర్వ్యూ లాగా ఇట్టి ఇట్టి అది క్రియేట్ అయింది. ఇన్ టైం రాకపోతే ఇన్ టైం రాజేంద్ర ప్రసాద్ గారు ఉండాలా, నేను ఉండాలా, ఆవిడ ఉండాలా, ఇంకొక యాక్టర్ ఉండాలా, 4 ప్లాన్ చేశారు. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు డేట్ లేదు, ఎవరు లేరు, డైరెక్టర్ నరేష్ గారు కూడా డైరెక్టర్ మన ఈయన గారు ఉన్నారు కదా, నరసింహరాజు గారు, నరసింహరాజు గారు ఆయన ఆయన చేయాలి. అది లేదు, అది కుదరలేదు. సరే నా దగ్గరకు వచ్చేసరికి ఇంకా అలీ గారు చెప్పి పాపం ప్రొడ్యూసర్ ప్రమోట్ చేయాలి కదా సినిమాకి, తులసి నువ్వేనా రండి మాట్లాడండి సినిమా గురించి, ప్రమోట్ అవుతుంది. సో దానికి వచ్చిన ఎఫెక్ట్ ఇట్స్ కన్వర్ట్ టు పర్సనల్ థింగ్స్. ఎవరు బ్లేమ్ చేస్తాం, ఏం చేస్తాం అంటే సమయం బట్టి ఇన్ టైం జరగాల్సిన జరగకపోయినా కూడా లేట్ అయినా కూడా కొన్ని ఇలాంటి మనం ఫేస్ చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఏంటంటే వీ షుడ్ ఫేస్ ఇట్ అండ్ నౌ డోంట్ బాదర్ అబౌట్. తెలుసు కాబట్టి నిజంగా మీకు దూషిస్తే మీరు నాకు స్ట్రైట్గా అడగవచ్చు సార్. థర్డ్ పర్సన్ వచ్చి మేబీ మీకు ఇలాగ అన్నాడంటే మీ మనసులో ఇలాగ అన్నాడు కాబట్టి మూర్తి గారిని అవహేళన చేస్తున్నాడు శ్రీనివాస్ అనేవారు, మళ్ళీ ఇది మీకు ఇవన్నీ వేస్ట్ కదా. యాక్చువల్గా మీకు ఇది దీనివల్ల మీరేం పెద్దగా డిస్టర్బ్ అయింది లేదు నాకు తెలిసి. నేను అస్సలు మీరు బాగా నవ్వుకున్న గాసిప్స్ ఏదైతే ఉందో ఇదే అనుకుంటా నేను, అంతే అంతే కదా. నాకు నాకు నాకేమో 45 ఇయర్స్, ఆవిడకి 54 ఇయర్స్ అని అప్పుడు అప్పటికి నేను 50. ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ కాదు. ఐశాడు బాబు మాది ఏదో ఎవరు బాధలు అలుగుంటాయి. ఇప్పుడు ఒకళ్ళు ఊర్లోకి వెళ్తాను, నీ యాక్టింగ్ చాలా బాగుంది అంటాడు, ఆ ఇడొక యాక్టర్ అంటాడు ఇంకోడే, ఇది తీసుకో అది తీసుకో హ్యాపీ. నీ పని ఏది షూటింగ్ చేయడానికి వచ్చాం, వాళ్ళని పట్టించుకుంటా. అదే అదే సార్, మీకంటే నాకు తెలిసి ఆమెకు కొంచెం ఇంకా ఎఫెక్ట్ అయి ఉండాలి. ఇది గారు ఆవిడ జీవితం చదివింది అండ్ మోర్ ఓవర్ షీఈస్ షిరిడి సాయిబాబా మహాభక్తురాలు ఆవిడ. అసలు ఇంకా మాకే ఇంకా చిరాగ్, అమ్మ తల్లి నమస్కారం అమ్మ, నువ్వు ఇప్పుడు లక్ష్మీవారం పూట ఈవిడ దగ్గరకు వచ్చి చచ్చిపోతావని చెప్పాను, దీంట్లో ఉంటాం వాళ్ళకి మనకి ఇంక ఏదేదో ఇంకంటే ఇంకేం చేస్తాం. సో ఇప్పుడు అలా అంటే ఫ్యాన్స్ ఏమవుతున్నారంటే అలా సాటిస్ఫై అవుతున్నారు, వీళ్ళిద్దరికి పెళ్లి చేసేసి సాటిస్ఫై అవుతున్నారు. మీరు అలా చెప్పేస్తారు, పిల్లలు కూడా పుట్టించి వాళ్ళకి గ్రాఫిక్స్. ఇప్పుడు మేము చిన్నప్పుడు ఎలాగుండేవాళ్ళం, మాకు మేము చిరంజీవి గారి ఫ్యాన్స్, ఇప్పుడు ఇంకా అప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇంకా రాదా, ఎస్ చిరంజీవి గారు రాదా అది అని అనుకుంటాం తప్ప చిరంజీవి గారు రాదా వాళ్ళ రిలేషన్ ఏంటి అదనేది. ఈరోజు ఒక విధంగా మీ మీడియా వల్లనే వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కలుస్తున్నారు, వాళ్ళు ఈ రిలేషన్ పెట్టుకుంటున్నారు, ఇలాగే ఇలాగనేది ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు మనకు తెలియదు కదా. ఇప్పుడు అప్పుడు ఎలా ఉండేదంటే సెట్స్లో ఒకవేళ సీన్ అయిపోయిన తర్వాత పొరపాటున వీళ్ళు ఒకచోట కూర్చొని హీరో హీరోయిన్లో ఒక ఆడామగ ఆర్టిస్ట్లు కానీ కూర్చొని మాట్లాడితే ఇద్దరి మధ్య ఏదో ఉందని చెప్పి రాసేసే టాబ్లెట్స్ ఆ రోజులో ఉండేవి, అలా వచ్చేసేది. ఓకే, ఇప్పుడు మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు రిలేషన్షిప్స్ అనేవి ఫ్రెండ్షిప్, ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది, కామన్ అయిపోయింది కదా. ఇప్పుడు హీరో హీరోయిన్లు క్లోజ్గా ఉండటం అనేది, మాట్లాడుకోవడం అనేది, అసలు ఎవరు ఎవరు ఏంటి అనేది తెలిసింది సార్. ఇప్పుడు బేసికల్గా మనం ఒక అపోహలో ఉంటాం, ఇదేంటి అదేంటి, ఇప్పుడు తిరుపతి దర్శనం కానీ ఇప్పుడు అయ్యి కానీ కొన్ని కొన్ని నాకు తెలిసిన జీవిత సత్యాలు ఏంటంటే ఇవన్నీ ఎందుకు, అక్కడికి వెళ్తేనే పుణ్యమా, శక్తిపీఠాల దగ్గరికి వెళ్ళకపోతే ఇంట్లో మనం పెట్టుకున్న దేవుడు శక్తిపీఠం కాదా? అక్కడికి వెళ్ళిన తర్వాత బాబో జరుగు జరగ బాబో జరుగు బాబో బాబో జరుగు అని ఇసురు ఇసురు కొట్టేస్తుంటే
ఇంత బాధపడి తోసుకొని వెళ్ళి ఆ దేవుడికి అలా చూసి సెకండ్స్ లో దీని వల్ల వచ్చేది ఏంటి రానిది ఏంటి అనేది అక్కడ జరుగుతున్న ఇష్యూస్ అన్ని కళ్ళకి చూసి మన అయ్యప్ప స్వామి దర్శనం వెళ్ళిన తర్వాత అయ్యప్పని కర్రలు పెట్టుకుని పేల్ పేల్ కొట్టు కొట్టు వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ డైరెక్ట్ గా చూస్తూ మనకు రియలైజేషన్ రాదా? అది మీ వల్ల వస్తుందండి. బికాజ్ యు ఆర్ షోయింగ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎవరో చెప్తే మనం విమర్శిస్తాం, ఆ మూర్తి గారు మీరు దేవుడు అంటే మరీ అవహేళన చేయకండి, అయ్యప్పలు ఎందుకు కొడతారు అని అంటాను. నా కళ్ళ ముందు జరిగితే ఏం చేస్తాను? మీరు లైవ్ చూపిస్తే అది ఈరోజు క్లియర్గా జనాలకు అర్థమవుతుంది ఏంటంటే మీరు మీడియా వాళ్ళు అలా లైవ్ చూపించడం వల్ల చాలా విషయాలు ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయి. ఇక్కడ వాళ్ళు ఆడే మాటగాళ్ళన్నీ తెలుస్తున్నాయి, నమ్మలేని విషయాలు, నమ్మలేని ఈ వ్యక్తి వెనక ఇంత బ్యాక్ డ్రాప్ లో ఈ డబ్బులు ఇచ్చి మనల్ని తీసుకొచ్చి బలి పశువులకు వాడుతున్నాడు అనే విషయం ఈరోజు జనాలు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. నేను వెళ్ళి నర్సంపేట వెళ్తున్నాను, ఒక 20 మంది రండి ఫుల్ గడావుడు చేసిండే, ఏంటి ఎందుకు గడావుడు చేసి నువ్వు ఏమిస్తున్నావు చెప్పు అంటారు. ఇప్పుడు ఊరికే పాత రోజుల్లాగా జై 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 అనే మనుషులు ఎవరు లేరు. నువ్వు ఏదైనా ఇస్తావా? అప్పుడు ఓకే మేము చూస్తాం, మా ఐదుగురు ఉన్నావా, 6 ఉన్నావా, 10 మంది ఉన్నావా, ఇంత అవుద్దాయి చెప్పడికి. ఈ కల్చర్ అనేది మంచిదే, ఎందుకంటే ఎవరు మట్టిగా వాళ్ళు ఏదో అయిపోదాం అంటే ఏది కాదు కదా. ఏదైనా ఏది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది, అది జరుగుద్ది. ఇప్పుడు మన వేషాలు కొన్నాళ్ళు సాగుతాయి సార్ ఇంట్లో పిల్ల పెద్దదవుతుంది, పెద్దదైనాక మనకి జీవితంలో మనం ఏం చేసాము అనేది మన పిల్లలు పెద్దదైనాక మనల్ని చూపించే రిఫ్లెక్షన్ బట్టి మనకి రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అవ్వట్లేదంటే ఏంటి, ఇంకా వాడు ఏదో ఇంకేదో చేయడానికి ఉన్నాడని లెక్కేసుకోవాలి తప్ప ఎవరు హ్యూమన్ బీయింగ్ అయినా రీసైక్లింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది చేసింది అమ్మా ఈ మా ఇది ఇంతగా ఇంతకోసం ఇంత చేశాడా అని అనుకునేవాడు ఇందుకోసం ఎంత చేశాడా అనిపిస్తుంది. ఒక సినిమాలో కోట సినిమాలో కూతుర్ని పెంచుతాడు ఒక చిన్నపిల్లని, అబ్బా ఏటి ముసలివాడికి ఇంత ఉదార స్వభావం కూర్చో పెంచుతున్నాడు కదా అనుకుంటాం. నేను పలానాడు పెళ్లి చేసుకుంటానని చెప్తే అసలు ఆడిని చేసుకుంటూ నీకు పెళ్లి చేసుకోవడం కదా నేను పెంచానంటాడు లాస్ట్లో. అది ఎవడని చెప్తే నమ్మం, అది రియల్గా చూపిస్తే ఏం చేస్తారు? ఇప్పుడు జరిగే న్యాచురల్ థింగ్స్ అనే కంటే దారుణమైన విషయాలు మనం చూస్తాం కుటుంబాల్లోనే జరుగుతున్నటువంటి విత్ ఇన్ ద ఫ్యామిలీస్ విత్ ప్రూఫ్స్ అండ్ విత్ ఇంటర్వ్యూస్. ఎవరు విక్టిమ్ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతుంటే ఏం చేస్తారు తెలియదు. అప్పుడు సో మీరు బాగా ఈ హైలో ఉన్నాను అనుకున్న పాయింట్ ఎప్పుడు? నాకు భయస్తుంది సార్, బేసికల్గా నేను మహా భయస్తుంది. క్రికెట్లో కూడా నేను క్రికెట్ బాగా ఆడేవాడిని కానీ నెక్స్ట్ మ్యాచ్ ఒక వేరే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడాలంటే భయపడిపోతాను. ఎప్పుడు అంటే చదువుకునేటప్పుడు? చదువుకునేటప్పుడు. క్రికెట్ ఆడేటప్పుడు కూడా ఏదో ఊళ్ళో ఆడేటప్పుడు ఓకే, ఇక్కడ నువ్వు సెలెక్ట్ అయ్యావు, ఒక డ్రెస్ ఇచ్చి ఒక ట్రైనింగ్ అండర్19 డిస్ట్రిక్ట్ లెవెల్లో మ్యాచ్ అనేసరికి కడకడకడ ఆడిపోతాం. ఆ హై అంటేనే భయం, నాకు హై అంటే భయం, ఎందుకంటే తప్పని పడిపోద్ది. సో ఇలా వెళ్ళిపోతూ ఉండాలి, హై అంటే భయం, ఓకే తప్పని పడిపోద్ది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అప్పుడు సూపర్ కారు ఆయన రెండో కారు అమ్మేసి తీసుకురా నువ్వు అనేసి అంటే నేను సూపర్ కారు వేసి తిరుగుతుండే నేను కొన్నానన్నారు. ఎంత నొక్కేస్తే నా కూడా సూపర్ కారులో తిరుగుతున్నాడు అని అనుకుంటారు తప్ప నాకేం పెద్ద గిల్ట్, అది ప్లస్ పాయింట్ నీకు ఏమవుతుంది కారు వలన కన్నా. అంటే ముందు నుంచి నాకు నచ్చదు కారు కూడా, నాకు హై కార్స్ నాకు నచ్చదు, పెద్దలు నాకు నచ్చదు. అంటే ఉంటే తిరుగుతాడు వేసుకుని తిరుగుతాడులే అని అనుకోవచ్చు కానీ నాకు బేసికల్గా నా ఇంట్రెస్ట్ ఏంటంటే చిన్న ఇల్లు, చిన్న కారు, చిన్న లైఫ్ విదౌట్ ప్రాబ్లమ్స్. ఒకవేళ వచ్చిన ప్రాబ్లం కూడా నా శక్తితో నేను దాన్ని కవర్ చేసుకోవచ్చు. ఇఫ్ ఐ వెంట్ టు ది బిగ్ స్లాట్ అది ఒక స్టేజ్ వచ్చేసరికి నేను బ్యాలెన్స్ చేయలేను, సాచురేషన్ పాయింట్ వచ్చేస్తుంది, డెఫినెట్గా వస్తుంది. బికాస్ బిగ్ స్మాల్ నుంచి మనం బిగ్కి వెళ్ళామంటేనే మనం సాచురేట్ అయిపోయాం. అదే అవును, ఫస్ట్ మన మనసు పొల్యూట్ అయిపోయింది, సో మన యాటిట్యూడ్ పొల్యూట్ అయిపోయింది, మన వే ఆఫ్ గోయింగ్ అనేది ఆగిపోయింది. 2 లక్షలు నువ్వు కట్టుకునే స్టేజ్ నుంచి నువ్వు 20 లక్షలకు ప్లాన్ చేసుకున్నావంటే 18 లక్షలు రిస్క్ అనేది నువ్వు ఎంత చేయగలవు? ఒకవేళ 18 లక్షలు నీకు ఎవరో ఒకరు నీ హెడ్డో నీ బాసో ఎవరో ఇస్తున్నారు అనుకో, రేపాడికి మా మనసు మారిపోయి ఏదో రాత్రిపూట మన నోరు తినకుండా లేదు అనేసరికి టక్కన ఆపేసాడు. ఈ 18 లక్షలు ప్రతి నెల కట్టుకోవాలి కదా, ఈ 2 లక్షలతో అడ్జస్ట్ చేయను. ఇంకో 1 లక్ష అనుకోండి, ఇంకో 1 లక్ష లేదనే బాధపడతా. ఇంకో 1 లక్ష వచ్చింది అనుకోండి, పనిలే నెక్స్ట్ మంత్కి ఇది 2 లక్షలు యావరేజ్ అయిపోద్దని ఫిక్స్ అయిపోతా. ఈ లైఫ్ నాకు ఇష్టం సార్. అంటే మనకి ఏదైతే వస్తుందో చేసుకుంటూ వెళ్ళిపోవటమే. నాకు ఎవరినైనా అడిగి డైరెక్టర్స్ నేను అడిగేది ఏంటంటే నాకు పని ఇవ్వండి, డబ్బులు మేనేజర్లు చూసుకుంటారు, నా నిడివి బట్టి నాకున్న స్ట్రెంగ్త్ బట్టి ఇస్తారా లే
కొంతమంది ఆర్టిస్టులు నా క్యారవాన్ పెట్టలేదు అన్నారు. అరే నీ టైం బాగుంటే ఆటోమేటిక్గా నీ పేరుతో క్యారవాన్ అక్కడ రెడీగా ఉంటుంది, నీకున్న వాల్యూ ఉంటే అది ఇక్కడ మేనేజర్లకు అన్నీ తెలుసు, సర్వం తెలుసు వాళ్ళకి, ఎవడ వల్ల ఏంటి, ఏ డైరెక్టర్కి ఎవడిష్టం, ఎందుకు ఏం చేయాలనేది అలా అన్నీ తెలుసు. అది జరుగుతాయి, నువ్వెవడ చెప్పక్కర్లేదు, మనం దానికోసం ఫైట్ చేయక్కర్లేదు. క్యారవాన్స్ కల్చర్ గురించి కూడా చాలా జోకులు ఉంటాయి మనకి. ఉంటాయి.